అందరికీ నమస్కారం. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో బేసిక్స్ అంటే నాకు తెలిసిన కొన్ని అంశాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో కూడా ఎఫ్ఎల్ఎన్లో కూడా న్యూమరసీ అనేది ఈ మ్యాథ్స్లో బేసిక్స్ నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఖచ్చితంగా విద్యార్థులకు మరి చతుర్వేద ప్రక్రియలు కానీ మిగతా సంఖ్యాభావన మిగతా ప్రక్రియలు కూడా నేర్పాలి. అలాగే చాలామంది పేరెంట్స్ కానీ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ కానీ లేదా ప్రైవేట్ స్కూల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులు కానీ తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి చాలామంది పిల్లలకు 5th క్లాస్ 6th క్లాస్ అయినా 2nd క్లాస్ మ్యాథ్స్ కూడా బేసిక్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారని ఉంది. కాబట్టి మొత్తం మీద ఏదేమైనా ఈ మ్యాథమెటిక్స్లో బేసిక్స్ మ్యాథమెటిక్స్లో నేర్పడానికి అది చాలా అంశాలు ఉన్నాయి. అనేక టీఎల్ఎం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి అమూర్త భావనలు మూర్త భావనలు ఇవన్నీ కూడా విద్యార్థులకు అవగాహన చేయించడానికి మనం అనేక రూపాల్లో కష్టపడుతున్నాం. కానీ ఇక్కడ నేను నాకు తెలిసిన ఒక బ్రీఫ్గా చెప్తాను. మరి చాలా ఉంటుంది మ్యాథమెటిక్స్లో అన్ని అంశాలు కవర్ చేయడం అనేది. మరి చాలా సింపుల్గా మనం మామూలుగా ఇలా కొన్ని కొన్ని అంశాలు నాకు తెలిసిన అంశాలు, మిగతా మీకు తెలిసిన ఏమైనా అంశాలు ఉంటే మీరు కూడా షేర్ చేసుకోండి. తర్వాత ఇవి ఇప్పుడు ఆల్రెడీ 28, 29, 30 మన డైట్ విద్యార్థులు కూడా వచ్చి అసెస్మెంట్ చేయడం, తర్వాత ప్రథమ అసర్ ప్రథమ కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, తర్వాత మనకి ఇప్పుడు మానిటరింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి ఖచ్చితంగా విద్యార్థులకు ఈ న్యూమరసీ మీద పట్టు ఉండాలనేది కూడా అనేక మానిటరింగ్ ఆఫీసర్లు కూడా చెప్తున్నమాట. ఖచ్చితంగా మరి స్టాండర్డ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయనేది కూడా విద్యారంగంలో మనకు తెలుసు. మరి ఆ స్టాండర్డ్స్ పెంచడానికి అందరం మనవంతు మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను కొన్ని అంశాలు మీతోటి పంచుకుంటాను. ముఖ్యంగా ఫస్ట్ సంఖ్యాభావన విద్యార్థులకు కాన్సెప్ట్, నెంబర్ కాన్సెప్ట్ అనేది అవగాహన ఉండాలి. నెంబర్స్ అంటే తెలుసు మామూలుగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియకుండానే నాకు 2 చాక్లెట్లు ఇచ్చినావు అండ్ అన్నకు 3 ఇచ్చినాము 3, 1, 2 నాకు 1, 2 అని విద్యార్థులకు చిన్నప్పుడే తల్లిదండ్రులని ఇంటి దగ్గరనే నేర్పవచ్చు. అంటే మ్యాథమెటిక్స్ అనేది మన చుట్టూనే ఉంటుంది. అసలు దాదాపు నిత్యం లేచిన కాంచి మరి సాయంత్రం పడుకునేదాకా అనేక రంగాల్లో అనేక అంశాలలో ఈ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అనేది మనలకు మిళితమై ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేను చెప్పేదంటే ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా విద్యార్థులకు 1 ఇది 2 అది 2 అంటే విధంగా సంఖ్యాభావన మరి 1 అనేది 2 అనేది ఈ నెంబర్లు ఏంటి, అసలు ఈ నెంబర్లు ఏంటి, 1 అంటే ఏంది 2 అంటే ఏంది అనేది విద్యార్థులకు అంటే అండర్స్టాండ్ చేయించాలి. అంటే 1 అనేది ఏదైనా వస్తువును చూపెట్టడానికి ఇది ఒక సింబల్, 2 అనేది కూడా ఒక సింబల్. 2 అంటే ఒక 2 ఏదైనా మామిడి పండు ఇవి 2 ఉన్నాయి కాబట్టి దీన్ని 2 అని మనం రాస్తాం. ఏదైనా ఇప్పుడు నా పేరు రమేష్, ఇప్పుడు 10 మందిలో కూడా రమేష్ అనగానే నేను పిలిస్తే నేను వస్తాను. అలాగే మరి ఇక్కడ వస్తువులు చాలా ఉంటాయి, 2 అంటే ఎలా రాయాలి, ఏ నెంబర్ను జస్ట్ దానికి ఒక చిహ్నం సింబల్, ఇది 2 అనేది ఒక సింబల్. తర్వాత మనం హిందీలో ఏమో 2, మరి తెలుగులో అయితే 2, ఇంగ్లీష్లో అయితే 2, ఇట్లా మనం పేరు ఆ భాషలో జస్ట్ పిలుచుకోవడానికి మనం పెట్టుకున్నది ఇది సింబల్. ఓకే, అలాగే 3 అంటే 3 వస్తువులు, ఏవైనా 3 వస్తువులు ఉన్నప్పుడు అది 3, 1, 2, 3 అని విద్యార్థులకు ఇట్లా ఫస్ట్ మూర్త భావనలతో ఈ నెంబర్ కాన్సెప్ట్ విద్యార్థులకు నెంబర్ గుర్తుపట్టడం, 4 అనగానే దీన్ని ఎలా రాయాలి, ఇలా 4 ఇట్లా 1 2 I have 1 8 You have 1 8 నాకు ఒకటే తలకైంది, నీకు ఒకటే తలకైంది, ఒక్కటే ఉంది అలాగే 1 అని ఇలా విద్యార్థికి నాకు 1 ఉంది, తర్వాత నాకు చాక్ పెన్సిల్ ఉన్నాయి 1 1 అని ఇట్లా విద్యార్థికి రెడ్ పెన్నులు ఎన్ని 1 ఉంది, బ్లూ పెన్నులు ఎన్ని 1 ఉన్నాయి, ఇలా విద్యార్థికి మరి 1 అనేది 2 అనేది I have 2 eyes ఇట్లా అసలు మన బాడీ పార్ట్స్ కానీ ఇక్కడ మన చుట్టూ ఉన్న వస్తువులను కానీ రాళ్ళు కానీ కట్టేపు ఇలా అనేక వస్తువులను ఉపయోగించి మనం ఈ కాన్సెప్ట్స్ను మనం నేర్పాలి. దీనికి సరే ఎక్కువ సమయం అయితే నేను తీసుకుంటే ఇట్లా ఈ నెంబర్స్ ఈ విధంగానే 4, 5, 6, 10, 100 దాకా ఇట్లా నెంబర్స్ను చిన్నగా విద్యార్థులకు అయితే మరి నేర్పించాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థులకు ఇట్లా ప్రాక్టీస్ ద్వారా కూడా మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత స్థాన విలువలు, ప్లేస్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థాన విలువలు నేర్పించేటప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక చెక్క, నేనైతే చెక్క మీద రాసుకున్న, తర్వాత టీఎల్ఎం గురించి ఏదైనా చేయొచ్చు ఇట్లా బోర్డు పైన, ఈ విధంగా విద్యార్థులకు ఈ స్థాన విలువ 1s, 10s ఇట్లా 100s, 1000s ఇట్లా విద్యార్థులకు 1, 10, 1000, 100 అని ఇట్లా విద్యార్థులకు ఈ విధంగా ఇలా నేను 2 వేస్తే 2, 1 2 ఇది 4 వేస్తే
ఇది 4 × 10⁻⁴ అని. విద్యార్థులకు ఇక్కడ కూడా వన్స్ ఇలా మనం బోర్డు పైన కూడా రాసుకోవచ్చు, ఇక టెన్స్ ఇట్లా, ఇక టూ ఇక ఫోర్ వేస్తే ఈ 4 × 10⁻⁴, 2 × 42 ఇలా వన్స్ టెన్స్ అంటే ఈ ప్లేస్ వాల్యూస్ అనేది విద్యార్థులకు బాగా మనం పరిచయం చేయాల్సి ఉంటుంది. 42 ఇది 4 × 10⁴, 42 × 2 ఈ విధంగా. తర్వాత ఇక్కడ హండ్రెడ్స్ ఇక్కడ 7 పెడితే 742 ఈ విధంగా. అంటే మీరు చాలా ప్రాక్టీస్ అయితే విద్యార్థులకు అయితే చేయించాల్సి ఉంటుంది. దీన్ని తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయించాలి, ప్లేస్ వాల్యూస్ బాగా అవగాహన చేయించడానికి కొన్ని పీరియడ్స్ అయితే పడతాయి. సరే, అది ప్రాక్టీస్ చేయించండి. జస్ట్ బ్రీఫ్గా మాత్రం ఈ ప్లేస్ వాల్యూస్ కూడా పూర్తిగా విద్యార్థికి అవగాహన అయితే రావాలి. ఈ ప్లేస్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ వాల్యూ రావడానికి మీ ఇష్టమైన టీఎల్ఎం ప్లే కార్డ్స్ కూడా ప్లేస్ వాల్యూ అన్నప్పుడు విద్యార్థికి బాగా మీరు అవగాహన చేయించాలి. ప్లేస్ వాల్యూ అవగాహన కాకపోతే విద్యార్థికి అసలు నెంబర్స్ మీద పట్టు లేకపోతే, ఆ ప్లేస్ వాల్యూ మీద పట్టు లేకపోతే విద్యార్థి ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా చేయలేడు. కాబట్టి ఇప్పుడు ప్లేస్, ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఉన్నాను, నేను ప్లేస్ మారినప్పుడు ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉన్నా లేకపోతే ఒక టీచర్ ఉన్నా, ఇంటికి పోతే మా పిల్లలకు తండ్రి అవుతా, మా నాన్నకు కొడుకుని అవుతా, లేదా మా మామ ఇంటికి పోతే అల్లుని అవుతా, లేకపోతే ఇంకో మా బామ్మడి ఇంటికి బావ అవుతాయి. ఇలా మనం చేంజ్ అంటే మన ప్లేస్ మారిన కొద్దీ మన వాల్యూ కూడా మారిపోతుంటుంది. కాబట్టి అలాగే విద్యార్థులకు ఈ నెంబర్స్, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు 64 అని ఉంది, ఇక్కడ 6 టెన్స్ ప్లేస్లో ఉంది, 464 ఇట్లా మనం ఇట్లా టెన్స్ ప్లేస్లో ఇక్కడ 4 ఉంది ఇట్లా ఉంది అని చెప్పాలి. 64 ఈ 64 ఈ 6 అనేది ఒకవేళ ఈ ప్లేస్ మారిందనుకోండి ఏమైతే 46. ఆ విధంగా విద్యార్థులకు ఇట్లా వన్స్ రాసిన కాడ వన్స్ ఇప్పుడు 6 ఉంది, ఇక్కడ టెన్స్ 4 ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ మారింది 46, ఇది మారిందనుకో ఏమైతే అప్పుడు 64. ఈ విధంగా విద్యార్థులకు ఏదైనా కార్డ్స్ మీద నెంబర్లను వేయించడం, ఇలా 564 ఉంది, ఇప్పుడు ఈ 5 4 ఇక్కడ ఉంచి 100 ప్లేస్లకు వచ్చింది అనుకోండి, ఇటు సైడ్ వచ్చింది అనుకో, 100 ప్లేస్లు వచ్చింది అనుకో, 456 అని ఇలా బోర్డు పైన కానీ పలక మీద కిందన రాసి కూడా మీరు ఈ వాల్యూ మారితే, అంటే వాల్యూ ఎప్పుడు మారుతుంది, మన ప్లేస్ మారినప్పుడే మారుతుంది. ఈ విధంగా ఏ ప్లేస్లో మనం ఏ ప్లేస్లోకి వెళ్తే మన వాల్యూ అలా మారుతుంది. అలాగే నెంబర్స్ కూడా తన ఫేస్ వాల్యూ మారదు. ఈ 6 6 ఉంటుంది ఎప్పుడు, కానీ ఈ 6 అనేది వన్స్లా ఉంటావా లేకపోతే ఇక్కడ టెన్స్ వస్తే 60, మళ్ళీ ఈ 10 ఇది ఇక్కడికి 100 ప్లేస్కి వస్తే మనం 600 అంటాం. ఇలా తన ప్లేస్ మారితే నెంబరు, మనం దాని వాల్యూ కూడా మార్చి మనం చెప్పాలనేది విద్యార్థులకు ఇలా చెప్పాలి. ఈ విధంగా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్, ఈ విధంగా వాల్యూస్ విద్యార్థులకు వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక మనం నెంబర్స్ మీద అవగాహన, తర్వాత నెంబర్స్ రాయడం, ఈ ప్లేస్ వాల్యూస్, ఈ ప్లేస్ వాల్యూస్ మీద మనం విద్యార్థికి ప్లేస్ వాల్యూస్ మీద విద్యార్థికి పట్టు వచ్చిన తర్వాత ఇక మనం ఇక ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎఫ్ఎల్ఎన్లో అడిగేది ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. ఇప్పుడు ఎడిషన్ అనేది మరి ఎలా చేయాలి? ఎడిషన్ అనేది ఇప్పుడు 6 ఉన్నది, 2 ఉన్నది. ఈ విధంగా విద్యార్థి ఇప్పుడు ఒక నెంబర్స్ చేసేటప్పుడు 6 అనేది ఆల్రెడీ మనం అమూర్త భావంలో 6 అంటే ఏంది అనేది 6 వస్తువులు, ఇక్కడ 6 వస్తువులు, ఇక్కడ 2 వస్తువులు, ఇవన్నీ మనం ఇవన్నీ చెప్తాం. సరే, ఇక్కడ ప్రాక్టీస్ చేయించేటప్పుడు డైరెక్ట్గా 6 అంటే కొంతమంది ఇక్కడ 6 గీతలు పెట్టుకోవడము, తర్వాత ఇక్కడ 2 గీతలు పెట్టి 1 2 3 4 5 6 7 8 ఇంట్లో లెక్క పెట్టిస్తారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ 6 అనేది ఆల్రెడీ మనకు నెంబర్ ఉంది కాబట్టి ఇందులో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ కూడా విద్యార్థి తెలిసి ఉండాలి. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంది? స్మాల్ నెంబర్ 2. కాబట్టి ఆల్రెడీ 6 ఉన్నాయి. కాబట్టి 6కు 2 లెక్క పెడితే ఎంత? 7 8. ఈ 6 తర్వాత వచ్చే ఈ రెండింటిని మాత్రం కలుపుకోవాలని చెప్పాలి. ఎడిషన్ అంటే కలపడం. 6కు ఈ 2 కలిపితే 6 తర్వాత 7 8 అని విద్యార్థి చెప్పాలి. ఇట్లా 5 3 ఉందనుకోండి, 5 అనేది ఇప్పుడు ఉన్నాయి, 5 ఉన్నాయి, నువ్వు లెక్క పెట్టినా ఈ 5 1 2 3 5 పెట్టుకో. మళ్ళీ ఈ వేళ్ళు కూడా సరిపోతాయి, మనకు వేరే కట్టె పుల్లలు ఇవి కూడా అవసరం లేదు యాక్చువల్గా. అయితే ఈ చేతి వేళ్లతోటి మనం అన్ని లెక్కలను కూడా చెప్పవచ్చు. ఇది 5 ఇది 3 కాబట్టి ఈ 5 3 8 అనేది ఇట్లా పెట్టుకోవచ్చు. కానీ యాక్చువల్గా నేను మాత్రం ఇక్కడ విద్యార్థులకు చిన్న నెంబర్ మాత్రం 3 పెట్టుకోమంటాం. ఆల్రెడీ 5 నువ్వు లెక్క పెట్టుకున్నట్టే 5 ఉన్నాయి, 5 తర్వాత కౌంట్ చేయమంటాం. పెద్ద నెంబర్ తర్వాత వచ్చేది ఏంది? ఒకటి కలిపి లెక్కెళ్ళి ఈ కలిపితే 6, ఇది కలిపితే 7, ఇది అది 8. ఈ విధంగా 5 3 8 ఇలా. నెక్స్ట్ మనం 2 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్ ఎడిషన్ కూడా చేస్తాం. ఇప్పుడు 7 2 7కు 2 కలిపితే 9. మళ్ళీ ఇది రైటా
కాదా అన్నప్పుడు మామూలు ఎడిషన్ నేర్పిన తర్వాత తో పాటు సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా మనం నేర్పించిన తర్వాత ఈ ఎడిషన్ కరెక్టా కాదా అంటే మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయడం కూడా నేర్పాలి. ఇప్పుడు 9 ఉంది ఇక్కడ ఈ 9 లకు వెళ్ళి మళ్ళీ ఎమ్మట ఇక్కడనే చేపిస్తాను నేను మామూలుగా 7 + 2 9 వచ్చింది కదా ఈ 9 కు కింద ఈ 2 9 లకు వెళ్ళి 2 తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ ఇది రావాలి 9 లకు వెళ్ళి 9 పెట్టుకోమని చెప్తాను ఇట్లా 5 ఇది 4 9 ఇట్లా ఎక్కువ ఏళ్లతోట చెప్పిస్తాను మామూలుగా మనకు 10 డిజిట్స్ 9 డిజిట్స్ అంటే 10 డిజిట్సే ఉంటాయి 0 to 9 వరకు 10 డిజిట్సే ఉంటాయి కాబట్టి మనకి ఈ ఫింగర్స్ సరిపోతుంది 9 లకు 2 పోతే ఎంత 7 ఇక్కడ 7 వచ్చింది ఇక్కడ 7 వచ్చింది కాబట్టి లెక్క రైట్ అని చెప్పేసి ఈ విధంగా విద్యార్థికి చేయించాలి. అలాగే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ కూడా ఎట్లయినా ఇట్లా ఉంది ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చూసుకోవాలి ఇందులో ఇందులో స్మాలెస్ట్ డిజిట్ ఏంది రైట్ సైడ్లో 1 ప్లేస్లో 4 కాబట్టి 4 పెట్టుకోమని చెప్తాను 8 తర్వాత 9 10 11 12 పైన 1 ఇక్కడ ఈ లైన్లో 1 వేసుకో ఇది ఏంది ఏ ప్లేస్ ఇది 1స్ ఇది 10స్ అనేది విద్యార్థికి ఎడిషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ప్లేస్ వాల్యూ మీద పట్టుంది కాబట్టి 10స్ కాబట్టి 12లో ఎన్ని 10స్ ఉన్నాయి ఒక 10 రూపీస్ ఒక 2 రూపీస్ 12 కాబట్టి ఈ 10 రూపీస్ని ఈ ఇందులో ఈ లైన్లో కలపాలి కాబట్టి ఇక్కడ కూడా మనం 1 6 7 7 కు 3 కాబట్టి 10 ఈ విధంగా 102 ఇక్కడ కూడా 1 పైన కూడా వేయించవచ్చు 100 ప్లేస్లో కాబట్టి 10స్ అంటే 10 × 100 కాబట్టి లేకపోతే ఇది చివరికి కానీ ఇట్లా వేయించవచ్చు. మళ్ళీ ఇది రైటా కాదని ఎమ్మట ఇక్కడనే చెప్పాలి. ఇప్పుడు 102 కింద 38 అంటే ఏంది 3 10స్ 8 1స్ ఇలా వేయించాలి. తర్వాత ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా 2 లెక్కలు 8 పోదు పోకున్నప్పుడు ఏం చేయాలి పక్క నన్ను తీసుకుందాం అంటే 10స్ కూడా లేవు ఇక్కడ మరి ఏం చేయాలి 100 ఉంది ఒక 100 రూపీస్ చేంజ్ చేసుకోవాలి 100 రూపీస్ చేంజ్ అంటే ఎవరికి ఇస్తాడు ఈయన పక్క ప్లేస్కి ఇస్తాడు ఇప్పుడు దూరం తెలియనాయనకు చుట్టాం దగ్గర ఆయనకి ఇస్తారు కానీ దూరం ఎవరో తెలియనాయనకి ఇస్తే అయ్యటే పోతాయి పైసలు కాబట్టి మన ఈయన పక్క పంట ఆయనకే ఇస్తాడు అని చెప్పాలి క్యారింగ్ ఈయన ఈయనకి ఇస్తాడు ఈయన ఈయనకి ఇస్తాడు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఒక 10 10స్ ఈయనకి ఇస్తాడు ఈ 10 10స్కి వెళ్ళి మళ్ళీ ఈయన మళ్ళీ ఇంకొక 10 రూపీస్ని ఇక్కడ తీసుకుంటాడు. ఎప్పుడైనా నేను ఇక చెప్పేది అంటే బారోయింగ్ రాగానే ఇట్లా 10 ఫింగర్స్ పెట్టుకోమని చెప్తాను ఇట్లా 10 ఫింగర్స్ పెట్టుకోండి అని చెప్తాను 10లకి వెళ్ళి ఎన్ని తీసేయాలి 8 అయినా 5 6 7 8 పోయింది ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి ఇక్కడ 2 మిగిలినాయి మళ్ళీ పైన ఇంకెన్ని ఉన్నాయి అంతకుముందు 2 ఉండే ఈ 2 ఈ 2 ఎన్ని అయినాయి 4 విద్యార్థికి ఇట్లా 4 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 9 10 10స్ ఉంటే ఒక 10 మనం ఆల్రెడీ ఇక్కడ ఒక 10 రూపీస్ చేంజ్ తీసుకున్నాం 10 అంటే 9లకి వెళ్ళి 3 పోతే 6 ఇక్కడ 100 ఉంటే పోయింది 64 ఇక్కడ వచ్చింది పైన 64 ఉంది కాబట్టి కింద పైన సమానం వస్తేనే అది లెక్క రైట్ అని చెప్పేసి విద్యార్థులకు ఇట్నే ప్రాక్టీస్ చేపిస్తాను. మరి ఎలాంటి ఈ లెక్కలన్నీ కూడా దాదాపుగా 752 లెక్కెళ్ళి 396 ఇప్పుడు మైనస్ ఉంది అనుకుందాం సబ్ట్రాక్షన్ ఉంది సబ్ట్రాక్షన్ 2లకెళ్ళి 6 పోదని మనకు విద్యార్థికి తెలుసు 2 అనేది తక్కువ నెంబరు 6 అనేది ఎక్కువ మరి ఎక్కువ కావాలంటే చేంజ్ తెచ్చుకోవాలి. ఇక్కడ బారోయింగ్ అండి బారోయింగ్ రాగానే ఏం చెప్తాను నేను ఇట్లా 10 ఫింగర్స్ పెట్టుకోమని చెప్తాను 10లకెళ్ళి ఎన్ని తీసేయాలి 6 కింద ఎంత ఉంది 6 5 1 6 పోతే ఎన్ని ఉన్నాయి 4 మిగిలినాయి ఇట్లా చేతి వేళ్ళతోటే 4 4కు పైన ఎంత ఉన్నాయి 2 4 2 ఎంత అవుతుంది 6 ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వేయడం ఇక్కడ 4 ఏముంది ఇప్పుడు 5లకు వెళ్ళి 9 పోయింది కాబట్టి 4 ఉంటుంది ఇక్కడ మళ్ళీ 10 తెచ్చుకుంటాం 10 పెట్టుకుంటాం మళ్ళీ 10లకు వెళ్ళి ఏం తీస్తే 9 9 పోతే 1 1కు పైన ఎంత ఉంది 4 మరి 1కు 4 కాబట్టి ఎంత 5 ఇక్కడ ఎంత ఉంది 6 7 ఉంటే 100 మనం చేంజ్ తీసుకున్నాం కాబట్టి 6లకు వెళ్ళి 3 పోతే 3 356 మరి ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి 396 ఇప్పుడు ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి మనం ప్లస్ చేసుకోవాలి ఎడిషన్ వేసుకోవాలి మామూలుగా 6 ఇప్పుడు ఏంది ప్లస్ 6 6 ఎంత 12 12 వచ్చినప్పుడు ఏం చేయాలి పైన 1 కింద 2 ఇలా 9 1 10 10కు మళ్ళీ 5 లేకపోతే 15 పైన 1 కింద 5 3 3 6 1 7 ఇట్లా మనం చేతి వేళ్ళతో చెప్పొచ్చు ఇక్కడ 752 పైన ఉంది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్లా రైట్ అని విద్యార్థికి ఈ విధంగా సబ్ట్రాక్షన్ కూడా మనం చేపిస్తాం ఇక్కడ ఇక్కడ సేమ్ వస్తే ఆ లెక్క కరెక్ట్ అన్నట్టు. ఈ విధంగా ఎన్ని లెక్కలైనా కానీ ఎన్ని సబ్ట్రాక్షన్లు అయినా మనం ఎడిషన్లు అయినా ఎడిషన్ చేస్తేమో సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ లెక్కేస్తేమో ఎడిషన్ ద్వారా అది కరెక్టా కాదా తెలుసుకోవాలి. అలాగే మల్టిప్లికేషన్ కూడా ఇప్పుడు ఈ విధంగా మీరు చేతి వేళ్ళతోటే బాగా నేర్పించండి ఖచ్చితంగా ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి దాని తర్వాత ఎన్ని తీసేయాలి మొత్తం చేతి వేళ్ళతోటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ కూడా జస్ట్ టేబుల్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. విద్యార్థికి చిన్న చిన్న 2 డిజిట్ నెంబర్ ఇలా చిన్న చిన్న నెంబర్లు ఫస్ట్ వేయండి ఇట్లా 73 2 2 3 6 2 7 14 ఇలా విద్యార్థికి ఇలా వేయించడం మరి ఇది కరెక్టా కాదంటే ఏం చేయాలి మామూలుగా డివిజన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ 146ని మళ్ళీ డివిజన్ చేయాలి 2 టేబుల్ తోటి చేయాలి. ఏం చేసేటప్పుడు 2 టేబుల్లో మామూలుగా 2 టేబుల్లో
మరి 100 ఒక 100 ఏ ఉంది, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, మనం ఎట్లా వంచగలుగుతాం? ఇట్లా మన విద్యార్థికి అంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చాలా టైం పడుతుంది. సరే ఆ విధంగా ఈ 100 ఒకటే 100 ఉంది కాబట్టి 2 టేబుల్తో చేరాదు కాబట్టి మనకు 100 ప్లస్ ఇక్కడ టెన్స్ మొత్తం 14 టెన్స్ ఉన్నాయి. మరి టెన్స్ని ఈ 100ని చేంజ్ చేసుకుని 14 టెన్స్ని ఒకేసారి వంచేద్దాం. మరి ఇద్దరికి 14 టెన్స్ను పంచొచ్చా? ఎట్లా పంచవచ్చు? 2 టేబుల్లో మరి 14 ఉందా? ఇట్లా చూడ, 2 1 2 2 4 2 3 6 2 4 8 అని ఇట్లా పక్కపొంటి విద్యార్థులకు టేబుల్ని కూడా రాయించాలి. ఇట్లా రాయించిన తర్వాత 2 టేబుల్లో 14 ఉంది, ఎంతలా ఉంది, ఎన్ని ఇస్తే అయిపోతాయి? 14 1 1 ఇచ్చినాం అనుకో 2 అయిపోతుంది, 2 మెంబర్స్కు 2 2 ఇచ్చినాం అనుకో 4 అయిపోతుంది, 2 మెంబర్స్కు మరి 3 3 ఇస్తే 6 అయిపోతుంది. ఇట్లా విద్యార్థులకు 7 7 ఇవ్వాలి సార్. ఈ 14 మామూలుగా అయిపోవాలంటే 2 7 14 మొత్తం మనం ఉంచుకోవద్దు, మొత్తం కరెక్ట్గా పంచేయాలి. ఉన్నాయి ఉన్నాయి పంచేయాలి. 14లోకి వెళ్ళి 14 పోతే సేమ్ నెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ 0 వస్తాయని విద్యార్థులు తెలుసు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉన్న నెంబర్ ఇంకా 6 1 రూపీస్ బిల్లులు ఉన్నాయి. మరి ఎంత ఇవ్వాలి? 6 పోవాలంటే ఇద్దరికి 2 3 3 3 2 3 6 ఈ 6 అయిపోవాలంటే 2 3 అని ఇలా వేయాలి. ఇక్కడ 73 వచ్చింది, ఇక్కడ 73 ఉందని విద్యార్థికి ఇలా చెప్పాలి. ఇక్కడ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కోషెంట్ కూడా మనకు 73నే వచ్చింది. సరి చూసుకోవడం, ఇలా ఆ లెక్కల్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్లో విద్యార్థులకు బాగా ప్రాక్టీస్ అయితే చేయించాలి. కొన్నిసార్లు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయితే ముందే మనం చేయించిన తర్వాత ఇలా విద్యార్థులకు పర్సనల్గా విద్యార్థి ఏ స్థాయిలో ఉండో చూసి మనం పర్సనల్గా లెక్కలు ఇలా వేసుకుంటూ పోయినట్టయితే మనం ఈజీగా విద్యార్థికి చేయించవచ్చు. ఎడిషన్ కరెక్టా కాదంటే సబ్ట్రాక్షన్ కింద ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే పైన లెక్క వచ్చిందంటే మనకు కింద కూడా రావాలి. ఇది ప్లస్ చేసినాం అంటే 9 4 5 9 7 4 11 ఇట్లా 1199 ఈజీ టు రైట్. కాదంటే మళ్ళా ఈ 456 వేసుకొని సబ్ట్రాక్షన్, 9లోకి 6 పోతే 3, 9లోకి 5 పోతే 4, 1లోకి 4 పోదు. బారోయింగ్ రాగానే ఇట్లా 10 పెట్టుకోవాలి. 10లోకి 4 పోతే 6 6కి 1 కూడితే 7 743 ఈడ వచ్చింది, ఇక్కడ కూడా ఉంది, అంతే. ఇట్లా ఈ విధంగా విద్యార్థులకు ఒక లెక్క వేసినా అంటే మిగతా లెక్క కూడా అతనే చేసుకునేటట్టుగా ఉంటే మన టీచర్కి కూడా కొంచెం ఈజీగానే అవుతుంది. మామూలుగా ఇది కరెక్టా కాదా చేసుకోవడం కూడా మనం చూసి చేయడం కంటే విద్యార్థికి ఇట్లా బాగా అంటే ఈజీగా ఇంట్రెస్టింగ్గా చేస్తుంటాడు. ఇలా ఎడిషన్ కరెక్టా కాదంటే సబ్ట్రాక్షన్ చేయాలి, సబ్ట్రాక్షన్ కరెక్టా కాదంటే ఎడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ కరెక్టా కాదంటే డివిజన్ చేయాలి, డివిజన్ కరెక్టా కాదంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విధంగా విద్యార్థులకు బాగా మీరు ప్రాక్టీస్ చేయించినట్టయితే విద్యార్థులు ఈజీగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తారు. తర్వాత ఇక అనేక ఉన్నాయి మీకు మ్యాథ్స్కి సంబంధించిన టీఎల్ఎం వీడియోలు కూడా చాలా చేయడం జరిగింది. మీకు ఈ మ్యాథ్స్ మొత్తానికి సంబంధించింది ఎఫ్ఎల్ఎన్లో ఇప్పుడు న్యూమరసీలో భాగంగా మనం నేర్పాల్సిన మ్యాథ్స్ మొత్తం చెప్పడానికి మనకు నిత్యం రీయూజబుల్ టీఎల్ఎం వీడియోస్ కూడా మరి నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను మొత్తం ఎలాంటి టీఎల్ఎం వాడాలి, ఏ కాన్సెప్ట్ను అవగాహన చేయించాలనేది. సరే ఇది ఈరోజు అంటే బ్రీఫ్గా నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో పంచుకున్నాను. మీకు తెలిసిన ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉంటే మొత్తం మీద ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నేర్పడానికి కానీ తర్వాత ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ నేర్పించడానికి కానీ మరి మీకు తెలిసిన ఏమైనా టెక్నిక్స్ ఉంటే గణితానికి సంబంధించినవి ఏమున్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో, మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.